ఇవాళ పొద్దున మేము అందరం తిరుపతి వెళ్ళాము. నేను తిరుపతిలో మాకు చాలా బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. అప్పుడు నేను దేవుడి ముందు ఉంచున్నప్పుడు నేను ఒకటే కోరుకున్నా, 27 ఇయర్స్ నా కెరియర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, హిట్స్, బ్లాక్ బస్టర్స్, రికార్డ్స్ ఎన్నో చూశాను. కానీ ఫస్ట్ టైం ఏమనిపించిందంటే, ఒక సక్సెస్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే అది నాకు కాదు ఇంపార్టెంట్, నాతో పాటు సక్సెస్ అన్నది మనకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఒక మనకు ఒక బలం ఇస్తుంది, శక్తి ఇంకొక 10 మందికి సాయం చేయడానికి, 10 మంది ఇంకా శివాలంటే కొత్త డైరెక్టర్స్కి మనల్ని పరిచయం చేయడానికి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడానికి, కొత్త కొత్త టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని, కొత్త కొత్త స్టోరీస్ని మనం ప్రపంచానికి చెప్పడానికి బలం శక్తినిస్తుంది. సక్సెస్ అంటే ఒక శక్తి. ఆ వెంకటేశ్వర స్వామిని అదే కోరుకున్నాం, అటువంటి శక్తిని భగవంతుడా, నేను 10 మందికి సహాయపడేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా ఇండస్ట్రీకి. నేను చూసింది చాలు, కానీ నా ద్వారా ఒక 10 మంది పరిచయం అవ్వాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలి మాత్రం కోరుకున్నాను. ఎస్పెషల్లీ ఈ సినిమా 50th ఫిల్మ్ అవ్వడం, అంజలికి కనీసం ఒక మినిమమ్ 50 crores ఇస్తే చాలు మాకు గ్రాస్ అడిగారండి. మరి ఆ పెద్ద ఆయన తిట్టుకున్నాడో లేదో తెలియదు, పేరు నాదే కాబట్టి ఓకే, ఆయన పేరు పెట్టుకున్నా కాబట్టి. సో ఒక 50 crores ఇచ్చేసే బాబు గ్రాస్ స్వామి, మళ్ళీ అడగవను. ఎందుకంటే ఇది ఇటువంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ మాకు కూడా అప్పుడు గీతాంజలి 1 ఒక 3.5 crores తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందంటే, అది చాలామందికి అదొక మోటివేషన్ అయింది. చాలామందికి చిన్న చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్స్ చాలా బయటకు వచ్చాయి అప్పుడు. సో అలాగా చాలామందికి బలం ఇచ్చింది అప్పుడు కొత్త కొత్త టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ పరిచయం అవ్వడం ఆ సినిమా ద్వారా. అలాగే కొత్త కొత్త కాన్సెప్ట్స్ పుట్టుకొచ్చాయి, ఒక హారర్ కామెడీ జోనర్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. అలాగే ఇది ఏదో ఒక మ్యాజిక్ జరగాలి, జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అది థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది జరిగింది. ఇప్పుడే మేము అక్కడ మేము తిరుపతి కొండ మీద నుంచి మేము ఉన్నప్పుడే ఆల్రెడీ శివ ఎక్కి స్టార్ట్ అయిపోయింది, అట్లాంటి షోలు పడ్డాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ముందు వరకు మాకు వస్తున్న ఫోన్ కాల్స్, మాకు వైజాగ్ నుంచి, భీమవరం నుంచి, మా సీనియర్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్, ఎస్పెషల్లీ విజయవాడ, అలాగే కడప, గుంటూరు అయితే మార్నింగ్ షోస్ ఫుల్స్. మాకు ఆ రోజు దేవి థియేటర్ 2 రాష్ట్రాల్లోనే అతిపెద్ద కెపాసిటీ ఉన్న థియేటర్ ఆ రోజుల్లో గీతాంజలి. 6 ఇయర్స్ తర్వాత దేవి థియేటర్ని ఫుల్ చేసుకుంది గీతాంజలి అనే ఒక సినిమా. ఈరోజు సంధ్య మ్యాగ్నిఫుల్ సార్, ఇవాళ సంధ్యాని ఫుల్ చేసుకుంది, ఇవాళ ఓన్లీ గురువారం. సో ఇంకా మీ రాబోయే రోజుల్లో చాలా పెద్ద నెంబర్స్ చూడబోతాం. ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటే 50 crores కూడా చూడబోతాం అని మా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉంది ఇవాళ వీళ్ళ సినిమాకి వీళ్ళు ఎంత కష్టపడ్డారో మీ థియేటర్కి వెళ్తే తెలుస్తుంది. ఈ సక్సెస్ వెనకాల ఒక అంజలో, ఒక నేనో, ఒక సీనో, ఒక శివ కాదు, కొన్ని వీళ్ళందరూ ఇట్స్ ఎ టీమ్, గ్రేట్ టీమ్. ప్రతి క్షణం గురించి, మ్యూజిక్ గురించి, విజువల్స్, మ్యూజిక్, మా ప్రవీణ్, మా సిద్ధార్థ్, మా ప్రసాద్, అందరూ, మా అశ్విన్ అసిస్టెంట్, అందరూ, ప్రతి వాళ్ళు డే అండ్ నైట్ మేము చాలా స్ట్రగుల్ అయ్యి ఒక కాన్సెప్ట్ సినిమాని బయటకు తీసుకోవడం ట్రై చేసాం. అది సక్సెస్ఫుల్గా వచ్చింది. థియేటర్ సెకండ్ హాఫ్ గురించి అయితే నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ చెప్పాలంటే మా వంశీ ఫస్ట్ అన్నా, ఏంటిది ఫస్ట్ హాఫే సూపర్ హిట్ అన్నాడు. ఇదేంటి ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగుంది, ఇంటర్వల్ ట్విస్ట్ అదిరింది, సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్కే మా పిఆర్ వంశీ ఉండి, ఏంటి సార్ ఇది పెద్ద హిట్ సార్ అన్నాడు. ఓ మరి ఫస్ట్ హాఫే పెద్ద హిట్ అన్నామంటే సెకండ్ హాఫ్ నువ్వు ఏమైపోతావో అనుకున్నాను నేను. నా అన్నాను కూడా, ఏమైపోతావు మరి నువ్వు సెకండ్ హాఫ్ అని. సెకండ్ హాఫ్ అయిన తర్వాత సార్ నా వల్ల కాలేదు, నేను పొట్ట పట్టుకొని. ఎందుకంటే వాళ్ళు పిఆర్ఓ అవ్వచ్చు, లేకపోతే రివ్యూవర్స్ అవ్వచ్చు, ప్రతి వాళ్ళు ఫస్ట్ ఉండేది ప్రేక్షకుడే. ఆ ప్రేక్షకుడి స్పందనే రియల్ స్పందన, ఆ ప్రేక్షకుడి స్పందన విజయానికి కారణమవుతుంది. అటువంటి గొప్ప విజయాన్ని అందించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరూ టీం తరఫున మీ అందరికీ నమస్కారాలు చెబుతూ, ఈ సినిమా రాబోయే రోజుల్లో చాలా పెద్ద నెంబర్స్ చూడబోతుంది. ప్రతి వాళ్ళని నాకు నా మేనకోడలు అయితే ఫోన్ చేసింది, చేసి వాళ్ళ చిన్నపిల్లలు తీసుకుని వెళ్తే, సో వాళ్ళు
త్రో బిగ్గెస్ట్ వాయిస్ థియేటర్లో వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళు నవ్వి 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 వాళ్ళు. సో వాళ్ళు చెప్పడం తక్కువ, నవ్వడం ఎక్కువ ఉంది అక్కడ ఫోన్లో. సో ఇటువంటిది ఇంకా మనం రాబోయే ఈ కాలంలో చాలా ఎక్కువ వింటాం. మరొకసారి మీ అందరికీ ఇంకా పెద్ద సెలబ్రేషన్స్ తోటి, 50 కోట్ల సెలబ్రేషన్ తోటి కలుస్తాం.